రహ్మాని రహీమ్ అస్సలం వైకమ్ వరహ్మతుల్లా వరకాతు ప్రేమ సోదలారా మనం నమాజ్ చివరి రఖాతులో అత్తహయ్యాతు దరుద్ ఇబ్రాహీము మరియు దువాయమాసురా చదువుతాం కదా అయితే నమాజ్ మధ్యలో వచ్చి జమాత్లో కలిసిన వాడు చివరిలో కేవలం అత్తహ్యాతు చదివి ఇమాంసాబ్ సలాం చెప్పిన తర్వాత లేచి నిలబడి మిగిలిన రఖాతులను పూర్తి చేయవలసి ఉంటుంది కదా ఆ సందర్భంలో అతడు అత్తహ్యాత్ చదివిన తర్వాత ఇమాంసాబ్ సలాం చెప్పే వరకు చాలా టైం ఉంటుంది ఆ టైంలో అతడు ఏమి చేయాలి సో ద లారా మూడు పనులలో ఏ పనైనా చేయవచ్చు ఒకటి నిశ్శబ్దంగా ఉండవచ్చు అందరూ దీనిపైన అమలు చేస్తారు రెండు అర్షదుల్లా ఇలాహా ఇల్లల్లాహ్ను సాబ్ సలాం చెప్పే వరకు చదవచ్చు మూడు అత్తహ్యాతునే చాలా నిదానంగా సాబ్ సలాం చెప్పే వరకు చదవాలి ఈ పనిని ఉలమాలు ఉత్తమమని తెలిపారు ఈ మసలా ఫతవ ఆలంగిరిలో రాసి ఉంది అల్లహస్మానోతల మనందరినీ ధార్మిక విషయాలు తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్ వాహిల్ దేవా నేని అలహద్దులాహి రబ్బు ఆలమీన్ సోదర్ల వీడియోను తప్పకుండా షేర్ చేయండి మీకు కూడా పుణ్యం లభిస్తుంది అస్సలాము అయికు వరహమతుల్లాహి వ